అమర్ సతీష్ అక్కడ యాడ్ అయి ఉన్నారు. అమర్ సతీష్, నాకు ఒకసారి ఆ డిస్టెన్స్ని రోడ్డు నుంచి అట్ ద సేమ్ టైం ఆ స్కూల్కు మధ్య ఉన్నటువంటి ఏదైతే దూరం ఉందో ఆ దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని ఆ ఏరియాని ఒకసారి మళ్ళీ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారా? దాడి ఏ విధంగా జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎస్ ఇస్మాయిల్, ఎగ్జాక్ట్గా నేనున్నటువంటి ప్రదేశంలో ఈ గోడ మీద నుంచే నిలబడి ఈ అశోక చెట్టు ఆకుల మధ్యలో నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డిపై అటాక్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో డాబా కొట్లు సెంటర్ నుంచి ఇటు నున్న గన్నవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేసు, ప్రస్తుతం మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఆ మార్గం గుండానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వచ్చింది. అయితే వేలాది మందిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అవతల వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే మనకి విజువల్స్ లో కనిపిస్తున్నా బిల్డింగ్స్ అంతా కూడా ఎక్కి ఉన్నారు. అక్కడంతా కూడా ప్రజలు ఉన్నారు కాబట్టి, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి అటాక్ చేయడం అనేది సాధ్యం కాలేదు. కానీ మనం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియా మాత్రం, నా ముందు ఉన్నది వివేకానంద స్కూల్, అలాగే పక్కనున్నది గంగానమ్మ గుడి, ఇక్కడికి లోపలికి ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది, జన సంచారం ఉండదు, ఎవరు కూడా ఉండరు. రెండు చెట్లు ఉన్నాయి కాబట్టి రెండు చెట్లు ఆకులు ఎంత చీకటిగా ఉంది, ఏ విధమైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు దాడి చేయడానికి. అలాగే సింగనగర్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో 2 సార్లు కరెంటు పోయింది. అయితే ఈ అటాక్ చేసినప్పుడు ఏదైతే టార్గెట్ చేశారో, ఏదైతే దాడి చేశారో ఇదే చేశారా, లేదా ఇంతకుముందు ఒక 2 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యి దీది సక్సెస్ అయ్యారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే సింగనగర్ నుంచి ఇక్కడ వరకు వస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల టైం పట్టింది. ఈ టైంలో 3 సార్లు కరెంటు పోయింది. 3వ సారి కరెంటు పోయినప్పుడు మాత్రం ఈ అటాక్ అయితే జరిగింది. అయితే ఇక్కడ నుంచి ప్రస్తుతం ఆ అటాక్ జరిగినటువంటి సందర్భంలో కేశినేని నాని కావచ్చు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా, దేవినేని అవినాష్ వంటి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు, బస్సు పైన ఉన్నారు. అయితే కేశినేని నాని చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తలకు తగిలిన తర్వాత సౌండ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎంత వేగంతో హెడ్ కి తగిలితే సౌండ్ వస్తుంది అనేది కూడా అంచనా వేయచ్చు. ఆ కారణంతోనే ఆయన ఎయిర్ గన్ ను ఉపయోగించి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరియు పోలీసులు మాత్రం ఎయిర్ గన్ తో కొడితే బుల్లెట్ తో కొట్టాలి, బుల్లెట్ వెయిట్ ఉండదు కాబట్టి అంత దూరం వెళ్ళదు కాబట్టి రాయిని ఉపయోగించారంటున్నారు. అయితే ఏమి ఏ వెపన్ వాడారు, ఏ విధమైనటువంటి ఆయుధం వాడారు, ఏ పదార్థం సీఎం కు తగిలింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనము నించున్నటువంటి ఈ ప్లేస్ నుంచి జగన్మోహన్ రెడ్డికి అటాక్ జరిగినటువంటి ప్లేస్, హత్యాత్నం చేసిన పాల్పడినటువంటి ప్లేస్, కనిపిస్తున్నటువంటి ఆ బైక్స్ ఏవైతే అక్కడ బస్సు యాత్ర రాగానే జరిగింది. దీనికి సంబంధించి అయితే పోలీసులు అన్ని కోణాలు అయితే విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్ సతీష్. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఒక ప్రహారీ గోడను ఆనుకొని దాని వెనుకాల నిలబడి అక్కడి నుంచి దాడి చేశారు. అయితే దాడి రాయితో జరిగిందా, ఒక పెల్లెట్ లాంటి దాంతో జరిగిందా, దేంతో జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాక్ట్లీ తలపై తాకినటువంటి ఏంటిది వస్తువు అనేటువంటి కూడా ఇన్వెస్టిగేషన్లో రాబోతుంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైంది. ఒకవేళ రాయితో దాడి చేస్తే 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని చాలా ఖచ్చితంగా టార్గెట్ చేసి హైట్లో ఉన్నటువంటి వ్యక్తిని అంత పర్ఫెక్ట్గా షూట్ చేయగలగాలి, రాయిని విసరగలిగే వాళ్ళు ఎవరు? దాన్ని ఒకవేళ అది రాయితో కాకుండా ఏదైనా ఏర్ గన్ లేదంటే ఏదన్నా క్యాట్బాల్ లాంటి దాంతో దాడి చేస్తే దానికోసం ప్రొఫెషనల్స్ ఎవరైనా తీసుకొచ్చారా? వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అక్కడ ఉన్నారు అనేటువంటిది అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా, ఫిజికల్గా ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన వస్తువు దొరుకుతుందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. క్లూస్ టీమ్ పెద్ద ఎత్తున ఇప్పటికే ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పోలీసులు ఒక ప్రకటన చేస్తారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. సో పోలీసుల ప్రకటనలో ఎటువంటి వాస్తవాలు వస్తాయి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేటువంటి కూడా తెలియబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.